राष्ट्र प्रभुत्वं अंदिस्तున్న विद्या दीवन पधकान्नि विद्यार्थुलु सद्वियोगिंचुकोनि भावि भारत पौरुलुगा एदगालनि काकినాడ ఎంపీ వంగాకీత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కుర్సాల కన్నబాబులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో విద్యా దీవెన పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ వంగాకీత ముఖ్య అతిథిగాను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కుర్సాల కన్నబాబు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగాకీత రూరల్ ఎమ్మెల్యే కుర్సాల కన్నబాబు सोशल वेलफेयर जॉइंट सेक्रेटरी रंगलक्ष्मी एएसडब्ल्यूओ संदीप करप मंडलम एमपीडीओ के स्वप्न जेडपीटीसी याला सुब्बाराव करप मंडलम एमपीपी पेंके श्रीलक्ष्मी सत्यबाबु दंपतुलु एएमसी चेयरमैन गीसाला श्रीनु वैस एमपीपी बंदिली विरीशा वैसीपी नायकुडु गोपिशेट्टी बाब्जी ग्राम पंचायती कार्यदर्शुलु सर्पंचुलु एमपीटीसीलु सचिवालयं सेक्रेटरीलु वालंटीर्लु पाल्गोन्नारु. ఇది కాదు, మీరు ఏ కళాశాలలో సీట్ వచ్చినా ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా మొత్తం నేనే పే చేస్తానని ఆయన చెప్పి ఇవాళ వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తున్న విషయాన్ని మనతో కూడా గుర్తించారు. అంతేకాకుండా కొన్ని పథకాలకి ఉన్న విలువని గుర్తించడం అనేది పాలకులకి చాలా అవసరం. ఇంతకుముందు ఏమయ్యేదంటే నేరుగా ఇంజనీరింగ్ కాలేజీలకి చెల్లింపులు చేసేవారు, ఎప్పుడో లేట్ గా చేసేవారు. దానివల్ల కళాశాలలో ఈ లోపు మీరు ఫీజులు కట్టండి అని చెప్పి తల్లిదండ్రులు ఒత్తిడి చేసేవారు. అంతేకాకుండా ఆ కాలేజీలో ఏదో ప్రభుత్వం ఫీజు కడుతుంది మనం చదువుకుంటున్నాం అన్నట్టుగానే ఉండే తప్పించి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలిసేది కాదు. కానీ ఈరోజు తల్లుల అకౌంట్లో నేరుగా అమౌంట్స్ వేయడం వల్ల ఒక బాధ్యత అనేది ఒక కంటిన్యూస్ మానిటరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తించాను. ఎప్పుడైతే తల్లుల అకౌంట్లో డబ్బులు పడేవో మా పిల్లలకి ఎంత అమౌంట్ ఈ కాలేజీకి ఫీజు కట్టినప్పుడు మీరు సరిగ్గా చదువు చెప్తున్నారా లేదా అని అడిగే పరిస్థితి ఇవాళ కాలేజీ యాజమాన్యాలు అడిగే పరిస్థితి వచ్చింది. మా తరఫున జగనన్న మాకు ఇగో ఫీజు 90,000 కట్టారు, 100,000 కట్టారు, మీరెందుకు సక్రమంగా చెప్పట్లేదు అనేది అడగగలిగిన ఒక శక్తిని మీ చేతిలో అరిచారు. కానీ పేదలు ఎవరైతే ఉన్నారో, టాలెంట్ ఎవరైతే ఉన్నారో, పేద వర్గాల వారికి సంబంధించిన విద్య కాస్ట్లీ అయిపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల కిందట మరి విద్య అంటే కొనుక్కొని లక్షలాది రూపాయలు, ఈవెన్ ఎల్కేజీలో జాయిన్ చేయాలన్నా కూడా వేలాది రూపాయలు, హై స్కూల్ అయినప్పటికీ లక్షలాది రూపాయలు, ఇంకా ఉన్నత విద్య అయితే కోట్లాది రూపాయలు అయ్యే పరిస్థితులు రావడాన్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా విద్యకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాలు అందాలి, పేదవాడు కూడా నేను ఉన్నత విద్యను అభ్యసించగలను అనే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలనే ఆలోచన వచ్చింది దివంగత నేత వైఎస్ఆర్ గారికి రావటం జరిగింది, రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది. అందుచేతనే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా వైద్యాన్ని సులభతరం చేసి ఎవరైనా సరే మేము కూడా చదువుకోగలం, మేము కూడా ఉన్నత విద్యను అభ్యసించగలం, మేము కూడా ఉన్నత వర్గాలతో సమానంగా ఉత్తమమైన స్థానాల్లో ఉండగలం అనే ధైర్యాన్ని మనోధైర్యాన్ని స్థైర్యాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక సహకారాన్ని అందించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారికి అడుగుజాడల్లోనే నడుస్తూ మరింత మెరుగుపరుస్తూ ఈరోజు అన్ని విద్యలకి విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ పెట్టడంతో పాటు వారందరికీ కూడా మరి ఉత్తమమైన ఉన్నతమైన చదువులు చదవడానికి ఒక మంచి అవకాశం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది.